శ్రీ శ్రీ మాత్రే డివోషనల్ స్వాగతం నేను నాగశ్రీ ఈ రోజు మీకు శనీశ్వరాలయం గురించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అందజేస్తున్నాను మామూలుగా మనకి శనీశ్వరుడికి సంబంధించిన ఆలయం అంటే శిరిడికి వెళ్ళినప్పుడు శని శింగనాపూర్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం ప్రత్యేకంగా శనీశ్వర ఆలయం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ప్రతి ఆలయాల్లో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి కానీ శనీశ్వరుడికంటూ ప్రత్యేకమైన ఆలయం అంటూ ఉండదు కానీ ఈ ఆలయం మాత్రం ప్రత్యేకంగా శనీశ్వరుడికి సంబంధించింది మరి ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదే శ్రీ శనీశ్వర దేవాలయం హయ్యత్ నగర్ మండలం మునుగనూరు గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని రెండు వేల నాలుగులో నిర్మించారు ఇక్కడ శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు విశేషంగా జరపబడతాయి మేము వెళ్ళిన రోజున శని త్రయోదశి కాబట్టి ఆ రోజు హోమంలో పాల్గొందామని వెళ్ళాము కొంచెం రష్గానే ఉందండి శని త్రయోదశికి అయితే కొంచెం దర్శనం అనేది టైం పడుతుంది ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఆ రష్ అలా కొనసాగుతూనే ఉంది ఈ చుట్టూ చూస్తున్నదంతా కూడా ఆలయ ప్రాంగణం మనం మెయిన్ రోడ్ నుంచి అంటే మునగనూరు మెయిన్ రోడ్ నుంచి అక్కడ మీకు ఆర్చి కనిపిస్తోంది కదా దూరంగా ఆ ఆర్చి నుంచి మనం లోపలికి రావాల్సి ఉంటుంది చాలా బాగుంటుందండి ఆలయం శనీశ్వరుడికి సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అటువంటి ఆలయంలో ఇది కూడా ఒకటి ఇక ఈ ఆలయానికి మేము శని త్రయోదశి సందర్భంగా రావటం జరిగిందండి ఆ రోజున ప్రత్యేకమైన హోమాలు జరుగుతాయి అలాగే శని త్రయోదశి శని అమావాస్య ఇటువంటి సందర్భాలలో శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే శనివారం రోజున కూడా మనం చేయించుకోవాలనుకునే హోమాలు కావచ్చు అలాగే తైలాభిషేకాలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ విశేషంగా జరపబడతాయి హయ్యత్ నగర్కి వచ్చేస్తే అక్కడి నుంచి మనం మునగనూరు రావడం చాలా దగ్గర అవుతుంది సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది చాలా బాగుంటుందండి చుట్టూ కూడా చక్కగా మీకు ఆ దర్శనం చేసుకోవడానికి వీలుగా అలాగే మనం అక్కడే పువ్వులు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్నా కూడా అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి చాలా బాగుంటుంది మరి ఇక ఈ ఆలయం లోపలికి వెడదాం ఆలయ విశేషాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇక ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయండి ఈ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తారు ఇక రావి జట్టుకి కుడి వైపున ఆంజనేయ స్వామి వారు ఎడమ వైపున దత్తాత్రేయులు వారు కొలువై ఉన్నారు ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఆంజనేయ స్వామివారి ఆలయం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి పూజ చేయిస్తే మనకున్న అన్ని కష్టాలు కూడా తీరుతాయని చెప్తారు అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శనీశ్వరుడు మిమ్మల్ని ఏమీ చెయ్యటండి చాలా చక్కగా చూస్తూ అంటే మంచిగా చూసుకుంటాడట అందుచేత శనివారం రోజున ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు వెళ్ళడం అక్కడ ప్రదీక్షలు చేయడం హనుమాన్ చాలీసా చదవడం ఇటువంటి అలవాటు చేసుకుంటే ఏళ్నాడు శని అష్టమ శనితో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది కుడివైపున ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాం కదా ఇక ఎడమ వైపున దత్తాత్రేయుల వారిని కూడా దర్శనం చేసుకుందాం మధ్యలో మీకు కుమారస్వామి నాగప్రతిభని చూపించాను కదా ఇప్పుడు దత్తాత్రేయుల వారు మొత్తం ముగ్గురు దర్శనాలు కూడా మనం అక్కడ చేసుకోవచ్చు ఈ ఆలయంలో షిరడి సాయినాథుడు దత్తాత్రేయులు వారు కొలువై ఉన్నారు ఇక ఈ గుడి చుట్టూ కూడా మనం ప్రదక్షిణలు చేసుకోవడానికి చక్కగా వీలుంటుందండి అంటే రావి చెట్టు అలాగే నాగప్రతిమలు దత్తాత్రేయుల వారు ఆంజనేయ స్వామి వారితో కలిపి ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది శనివారం రోజున ఇటువంటి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే కనుక మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఇక్కడ ప్రత్యేక పూజలు అన్నీ కూడా చాలా శ్రద్ధతోటి నిర్వహించడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నది నాగప్రతిమలు అలాగే పక్కన కుమారస్వామి వారితోటి ప్రతిష్ఠించబడి ఉన్నాయండి రావి చెట్టు వేప చెట్టుకి కుడివైపున ఆంజనేయ స్వామి ఎడమ వైపున దత్తాత్రేయుల వారి ఉప ఆలయాల్ని చూశారు కదా అలాగే రావి చెట్టు పక్కన కుమారస్వామి నాగప్రతిమలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఇక మేము వెళ్ళిన రోజు శని త్రయోదశి శనివారం కావడంతో ఒక రష్గానే ఉందని చెప్పచ్చు అంటే దర్శనానికి దానికి సమయం బాగా తీసుకుంది అది కూడా కాకుండా మేము ప్రత్యేకమైన హోమం చేయించుకుందాం అని కూడా వెళ్ళామని చెప్పాను కదండి వలన కూడా బాగా రష్ ఉంది కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఆ రోజుని ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవటం అలాగే స్వామివారి అంటే శనిశ్వరుడు యొక్క నామస్మరణం చేస్తూ ఉంటే కనుక ఆ శనీశ్వరుడు మనల్ని చల్లగా చూస్తాడని చెప్తారు ఇదే శనీశ్వరాలయం ఓం సం శనీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని మనం శనివారం రోజున వీలైనన్ని సార్లు అంటే ఎక్కువ సార్లు చదవగలిగితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మనకి కలుగుతున్న కష్టాల నుంచి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఆలయం బయటే మనకి కొబ్బరికాయ నల్ల వస్త్రము తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు పావు కిలో నువ్వుల నూనెతోటి మనకి లభిస్తుందండి ఇలా మనకి నూట యాభై రూపాయల వరకు తీసుకుంటారు ఇలా మనం తీసుకుని ఆలయంలోకి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా గుడి బయట మనకి చక్కగా దొరుకుతాయి మనం ఏమి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే హోమానికి సంబంధించి కూడా మనం రుసుము కట్టేస్తే వాళ్ళే అన్నీ మనకి సప్లై చేస్తారు ఆ హోమాలకు సంబంధించి కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తానండి ఇలా మనం పూజా సామాగ్రి అంతా కూడా తీసుకుని చక్కగా స్వామి దర్శనం చేసుకుని రావచ్చు అలాగే మన చేతితోటే ఇప్పుడు అక్కడ మీరు నువ్వు నల్ల నువ్వుల నుంచి చూస్తున్నారు కదా ఆ నూనెతో మనమే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు తర్వాత నల్ల వస్త్రం అలాగే అక్షంతలు అంటే మన చేతులతోటి స్వహస్తాలతోటి మనం పూజ చేసుకుని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని కాళ్ళు కడుక్కున్న తర్వాత శివాలయ దర్శనం చేసుకుంటారు ఆలయ లోపలి భాగంలో శనీశ్వరుడు విగ్రహం ఇలా ఉంటుందండి చక్కగా మన చేతులతోటే మనం పూజ చేసుకోవచ్చు గోత్ర నామాలని చెప్తారు ఒక్కొక్కరి చేత ఎంత రష్ ఉండనివ్వండి మనం వెయిట్ చేయాలి ఒక్కొక్కరి చేత చాలా చక్కగా పూజ జరిపిస్తారు ఏదో వెళ్ళాము హడావుడిగా తోసేసుకున్నాము వచ్చేసాము అన్నట్టు కాకుండా ఓపికగా మనం అలా ఉండాల్సిందే ఆలయ కమిటీ వారు ఏది కూడా కంగారుగా చేయనివ్వరు మనకి మనం వంతు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి లోపలికి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడికి ఇలా తైలాభిషేకం చేసుకుని తరువాత నల్ల వస్త్రము అక్షంతలతోటి కూడా ఆయన్ని పూజించి బెల్లముక్క నైవేద్యం పెట్టుకుని మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయని బయట కొట్టేసి కాళ్ళు చెట్లు కడుక్కొని మళ్ళీ మనం స్వామి అంటే ఈశ్వరుడి దర్శనానికి రావాల్సి ఉంటుంది ఓం సం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని శనివారం రోజున వీలైనన్ని ఎక్కువ సార్లు చదవగలిగితే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మనకి కలుగుతున్న చికాకులన్నింటి నుంచి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుందండి ఇలా ప్రత్యేకంగా శనీశ్వర ఆలయం అనేది హయ్యత్ నగర్ మండలం మునగనూరులో మాత్రమే ఉంది ఇక ఈ ఆలయానికి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏల్నాడు శని అర్ధాష్టమ శని పంచమశని ఇలా శనీశ్వరుడి యొక్క ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఈ ఆలయానికి వెళ్ళి ఇలా ప్రత్యేక పూజలు జరిపించుకున్నట్లయితే తప్పకుండా ఉపశమనం కలుగుతుందండి ప్రత్యేకించి శనీశ్వరుడి యొక్క ఆలయం ఇది శనీశ్వరాలయం పక్కనే శివాలయం కూడా ఉందండి ఇదే శివాలయం ఆ పరమేశ్వరుడు మనకు నయనానందకరంగా దర్శనమిస్తాడు ఎంత బాగుందో చూడండి ఇక మనం శనీశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకాలు ఇవన్నీ పుంగించుకుని కొబ్బరికాయ కొట్టుకుని కాళ్ళు చిత్రులు కడుక్కొన్న తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం గోత్రనామాలతోటి పూజ చేయించుకోవచ్చు చక్కగా ఓపికగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి గోత్రనామాలు చదువుతూ హారతిస్తూ తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఎంత చక్కగా ఆలయ కమిటీ వారు చేస్తున్నారంటే అంతా కూడా ఒక క్రమశిక్షణలో సాగుతోందండి ఇది నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే శని త్రయోదశి వంటి పర్వదినాలు వచ్చినప్పుడే కదా ఎక్కువగా జనం ఆలయానికి రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో ఏదో రికమెండేషన్గా వచ్చాము వెళ్ళిపోయాము చేసుకున్నాం అన్నట్టు కాదు ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో నిలబడవలసిందే వారు వంతు వచ్చిన తర్వాత వారు పూజ చేసుకుని వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా శటకోపం అదే పాదుకలు ఇవ్వడం తీర్థం ఇవ్వడం ప్రసాదం ఇవ్వడం ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఓపికగా చేశారండి చాలా బాగుంది ఈ గుడిలో పద్ధతి అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక గుడి ప్రాంగణంలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుని అలాగే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుని మనం బయటికి వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇవే నవగ్రహాలు ఇక హోమం విషయానికి వస్తే ఇక్కడ అంతా కూడా సామూహికంగా చేయటం జరుగుతుందండి ఒక్కొక్క హోమగుండం చుట్టూ కూడా ఎనిమిది మందిని కూర్చోబెట్టారు ఇటువంటి హోమగుండాలు మీకు పది వరకు ఏర్పాటు చేస్తారండి ఇంకా భక్తజనం పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగానే ఏర్పాటు చేస్తారు అన్నీ కూడా వారే ఇస్తారు ఎంత చక్కగా హోమ కార్యక్రమాన్ని చేశారంటే హోమం చాలా బాగా చేస్తారండి అయ్యవారైతే ఎంత చక్కగా మంత్రాలు చదివారంటే ప్రతి వారికి కూడా అర్థమయ్యే విధంగా వారు మంత్రం చదువుతూ అలాగే దగ్గరుండి పూజ చేయించారు ఇక మేము చేసుకున్న ఆ హోమం ఏంటి అంటే అఘోర పాశుపత హోమం ఇది ఎందుకు చేస్తారు అనేది కూడా నేను ఈ హోమాన్ని చూపిస్తూ ఆ విశేషాలన్నీ కూడా చెప్తాను హోమం అనేది చేయటం ఎందుకు అనంటే జీవితంలోని కష్టాలు అలాగే మనకి కలిగే భయంకరమైన కొన్ని విషయాలు ఉంటాయి అంటే చాలా రకాల కోలుకోలేని కష్టాలకు ఉన్న ఉక్కుబిక్కు అవుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా త్వరగా కోలుకోవడానికి మార్గం అని చెప్పచ్చు అగ్ని దేవత అయిన అగ్నిని ఆవాహనం చేయడం ద్వారా ఈ హోమాన్ని చేస్తూ ఉంటారు ఈ ఆచారం మనకి ఇప్పటి నుంచి వచ్చింది కాదండి పురాతనమైన రోజుల నుండి కూడా కొనసాగుతోంది ఈ హోమం చేయించుకుంటే కనుక శత్రు నాశనం జరుగుతుంది అని అంటారు పాశుపత అనేది శివుని యొక్క సర్వశక్తివంతమైన ఆయుధం ఇది సమస్యలను తొలగించి అలాగే శత్రువులపై విజయాన్ని అందించే శక్తిని కలిగి ఉంటుంది మహాభారత యుద్ధంలో పాశుపత ఆయుధం కోసం శివుణ్ణి ధ్యానం చేయమని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడికి సలహా ఇచ్చాడట అర్జునుడికి ఆయుధాలు లభించినప్పటికీ కూడా వాటిని ఎప్పుడూ ఉపయోగించలేదు చివరికి పాశుపత సన్నిధితోనే యుద్ధంలో గెలిచాడు అని చెప్తారు ఇక ఈ హోమానికి సంబంధించి ఏంటంటే మనం విడిగా చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కానీ ఇలా సామూహికంగా ఇలా ఆలయాల్లో మనం అందరితో కలిపి చేయించుకుంటే దాని యొక్క పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ హోమం చేయించుకోవడం వల్ల ఏంటంటే భూత పిశాచ శాకిని ఢాకిని బ్రహ్మ రాక్షస వ్యాఖ్యని వంటి దుష్ట శక్తుల నుండి మనల్ని రక్షిస్తుంది నిజంగానండి హోమం చేసుకున్న తర్వాత జీవితంలో మార్పులు మనం గమనించవచ్చు ఇక వ్యాపారస్తులైతే వ్యాపారాలు లాభాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక ఇలా అఘోర పాశుపత హోమం చేయించుకున్నట్లయితే వ్యాపారంలో లాభాలు ప్రారంభమవుతాయి సమస్యలు ఎదుర్కోవడంలో మనకి బలం శక్తి అనేది కూడా వస్తుంది

మన మత విశ్వాసాల ప్రకారం హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది సాధారణంగా ఎవరి జాతకంలో అయినా ఏదైనా దోషం ఉందనుకోండి హోమం చేస్తూ ఉంటారు అలాగే సకాలంలో వర్షాలు కురవాలని పండితులు కూడా హోమం చేస్తుంటారు ఈ హోమానికి మతపరంగా మాత్రమే కాదు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది ఇప్పటిది కాదండి పూర్వకాలం నుండి కూడా ఈ హోమం నిర్వహించే సంప్రదాయం ఉంది గ్రహాల ప్రభావంతో ఏమైనా ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది అని అనుకోండి వాటిని శాంతపరిచేందుకు హోమం నిర్వహించడం జరుగుతుంది అలాగే హోమంలో మనం సమర్పించే వస్తువులతో మనం కోరుకున్న కోరికలను అగ్నిదేవుడు నేరుగా దేవుళ్ళకు చెప్తాడని పండితులు చెబుతుంటారు ఇలా హోమాలకు సంబంధించి గణపతి హోమం లక్ష్మీ కుబేర హోమం సుదర్శన హోమం అలా రకరకాల హోమాలు ఉంటాయి ఇక ఈ అఘోర పాశుపత హోమం అనేది మనకి మంచి జరగాలని చేయటం జరుగుతుందండి ఈ హోమం చేయించుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే మనకి ఎంతోమంది శత్రువులు ఉంటారు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఎంతోమంది శత్రువులు అంటే మనకి కంటికి కనిపించకుండా హాని చేసే శత్రువులు ఎంతోమంది ఉంటారు అటువంటి శత్రువుల యొక్క తీవ్రత తగ్గడానికి అలాగే ఆరోగ్యం బాగుండడానికి వివాహం తొందరగా జరగడానికి సంతాన విషయంలో ఆలస్యానికి ఇక శనీశ్వరుడికి సంబంధించి చెప్పాను కదండి ఆ తీవ్రత తగ్గడానికి ఇలా ఈ హోమం చేసుకోవడం జరుగుతుంది ఈ హోమానికి సంబంధించి మనకి అన్నీ కూడా అంటే పూజ సామాగ్రి అంతా కూడా వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది ఈ హోమం చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది మనలో ఉన్న నెగిటివ్ అనేది అంటే మనకి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వచ్చి మనలో మనమే కుంగిపోతూ ఉంటాం అంటే అనుకున్న పనులు అవలేనప్పుడు మనలో నెగిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అది తగ్గి మనలో పాజిటివిటీ పెరగాలి అని అంటే ఇటువంటి హోమాలు ఎంతగానో మనకి సహాయపడతాయి అలాగే ఫిజికల్గా అలాగే మెంటల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఎంతో భక్తి శ్రద్ధలతోటి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారండి మొత్తం ఈ హోమానికి పట్టిన సమయం రెండున్నర గంటలు మీరు ముందుగా ఇక్కడ హోమం చేయించుకోవాలని అనుకుంటే మీరు అన్నీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్తారు ఏ రోజు ఎలా చేస్తారో ఏం తెచ్చుకోవాలి అనేది కూడా చెప్తారు అంటే మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మనం మామూలుగా వెళ్ళటమే హోమానికి కావలసిన ప్రతి సామాగ్రి కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది వస్త్రంతో సైతంగా మగవారైతే నలుపు పంచా కండువా కూడా వాళ్ళే ఇస్తారు అంటే మీకున్న గ్రహ దోషాలను బట్టి మీకున్న ఇబ్బందులను బట్టి మీరు చక్కగా అక్కడ హోమం చేయించుకుని మంచి ఫలితాన్ని పొందొచ్చు నేను ఎక్కువగా ఆలయాలన్నిటికీ వెడుతూ ఉంటాను కదా ఇక ఈ ఆలయం విషయానికి వచ్చి చూసుకుంటే మాత్రం హోమం విషయంలో ఎంత భక్తి శ్రద్ధలతో చేశారంటే చాలా బాగుందండి నాకైతే చాలా తృప్తినిచ్చింది ఈ హోమం చేసుకున్నప్పుడు ఇక ఈ హోమంలోకి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారే ఇస్తారు కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఈ ఆలయ కమిటీ వారి నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీరు వారికి ఫోన్ చేసి మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు హోమం యొక్క రుసుము వచ్చి ఒక మనిషికి మూడు వేల రూపాయలు తీసుకున్నారు చాలా తక్కువేనండి ఎందుకంటే మనకి అక్కడ ఇచ్చిన ఆ మంత్రం జపించే అయ్యవారు కావచ్చు లేకపోతే హోమానికి ఉపయోగించిన సామాగ్రి ఇవన్నీ కూడా చాలా తక్కువైనట్టే లెక్క మనకి హోమం చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఈ నెగిటివిటీలన్నీ కూడా తగ్గి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అగ్నిహోత్రం ద్వారా అంటే అగ్నిదేవుడి ద్వారా డైరెక్ట్గా మన కోరికలు దేవుడికి చేరతాయని పండితులు చెప్తారు ఇలా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ప్రత్యేకతలు ఇవేనండి మరి ఈ ఆలయానికి మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక హయ్యత్ నగర్ మండలంలోని మునగనూరు గ్రామంలో ఉంది ఈ ఆలయానికి సంబంధించిన నేను వివరాలన్నీ కూడా వీడియోలో ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఆలయానికి వెళ్ళండి ఇక మరి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి bye, -bye.